ఐన్స్టైన్ సిద్ధాంతం ఈ ఇజ్ ఈక్వల్ టు ఎంసీ స్క్వేర్ అన్నది మనకు ముందే తెలుసని, దాని తర్వాత వేదాల్లో ఐన్స్టైన్ సిద్ధాంతం ఉందని, అన్సర్టెనిటీ ప్రిన్సిపల్ వేదాల్లోనే ఉందని, కణభౌతిక శాస్త్రం పార్టికల్ ఫిజిక్స్ వేదాల్లోనే ఉంది అని చెప్పడం, ఇవన్నీ ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ లో ఇటువంటి విషయాల మీద చర్చలు జరగడము, దీనికి ఏదో ఆ పూర్వకాలం శ్లోకాలకు అర్థాలు చెప్పడము, ఇవన్నీ మనం చూస్తూ ఉన్నాం. ఉపనిషత్తుల్లో కృష్ణ విలాలకు సంబంధించిన మాట ఉంది. ఋగ్వేదంలో రామకృష్ణ మిషన్ ఉద్బోధన్ అనే పత్రిక, అందులో మాండుక్య ఉపనిషత్తులో విశ్వరుచి అన్న మాట ఉందట. విశ్వరుచి అంటే ప్రపంచాన్నే తినేసేటంత, ప్రపంచాన్నే భుజించేసేటంత ఆకలి ఉన్న ప్రాంతం గురించి వర్ణన ఉందంట. ఇది బ్లాక్ హోల్ కాక మరింకేమిటి అని ఆ రకంగా ఒక పదానికి అర్థం చెప్తూ ఇదంతా మన సైన్స్ లోనే ఉందని చెప్పడం. తరువాత హిగ్స్ బోసాన్ కణాలు, ఈ దైవ కణాలు అని మన పేపర్లలో హెడ్డింగుల్లో రావడము, దీనికి వెనక చాలా కథ ఉంది. అది గాడ్ డ్యామ్ పార్టికల్ అన్న దానికి దైవ కణంగా వీళ్ళు రాసుకోవడము. దైవ కణం అంటే దైవం తాలూకు అస్తిత్వాన్ని రుజువుపరిచే కణము అన్న టైప్ లో వివరాలు ఇచ్చుకుంటూ పోవడం. నిజానికి దైవ కణం అంటే పదార్థానికి ద్రవ్యరాశి ఎక్కడి నుంచి వస్తుంది అని చెప్పే కణం. నిజానికి చెప్పాలంటే ఇటువంటి కణం గురించి తెలిసినప్పుడు నిజంగా దైవ అస్తిత్వాన్ని కాదని చెప్పే కణం అని చెప్పాలి. ఈ కణం నిజానికి నాస్తిక కణం కావాలి, కానీ దైవ కణం అన్న ఒక మాటని పేపర్లలో తప్పుగా ప్రచారం చేయడం వల్ల దీని మీద కూడా ఒక రద్దాంతం జరిగింది. ఇదంతా మనం ముందు చూసాము. హాయ్ ఎవ్రీవన్, నేను మీ పావని. ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ జిఆర్ టీవీ. హాయ్, ఐఎమ్ జ్యోతి సింగ్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ జిఆర్ టీవీ ఛానల్. అందరికీ నమస్కారం, నా పేరు సంబిత్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ జిఆర్ టీవీ. థ్యాంక్ యూ.